గ్యాస్ లీకేజ్ ఘటనతో భయాందోళనకు గురైన ప్రజల్లో మానసిక ధైర్యాన్ని నింపేందుకు బాధిత గ్రామాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి పలువురు మంత్రులు జిల్లా అధికారులు గ్రామాలలో బస చేశారు. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు సూచించారు. 5 రోజుల నుంచి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు చేపడుతుంటే ప్రతిపక్షాలు చూడలేక తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇకేందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గోపాలపట్నం ఎల్జీ పార్కు జరిగిన బాధితుల ఘటనలో కూడా వాళ్ళకు ధైర్యం భరోసా ఇచ్చేందుకు కూడా సంబంధిత మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యులు చేసినట్టు కూడా రాత్రి గ్రామంలో బస్ చేసిన పరిస్థితి. ఇదే అంశం అంతా మాట్లాడడానికి విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న పరిస్థితిని ఎలా చూడాలంటారు సార్? నిజంగా చెప్పాలంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఒక భయానకమైన వాతావరణం. వెంటనే సమాచారం ముఖ్యమంత్రికి అందగానే జిల్లా యంత్రాంగానికి, హెల్త్ సెక్రటరీకి, హెల్త్ మినిస్టర్కి, సిఎస్ గారికి, డీజీపీ గారికి తక్షణం గ్రామంలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఎవరినైతే ఉన్నారో వైద్య సదుపాయానికి వెంటనే పంపించండి, అట్లా గ్రామస్తులందరినీ ఖాళీ చేయించి వివిధ షెల్టర్ హోమ్స్లో పెట్టండి, అది కూడా మామూలు షెల్టర్ హోమ్స్ కాదు, బెస్ట్ షెల్టర్ హోమ్స్లో పెట్టి అక్కడ వైద్యం చేయించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, వెంటనే చర్యలు చేపట్టడం. నిజంగా హాస్పిటల్లో కేజీహెచ్లో నేను ఉన్నాను. ఆ రోజు ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రాణి విలవిల కొట్టుకుంటూ నురగలతో ఉంటూ అసలు చనిపోతారేమో స్పాట్లోనే అనుకున్నాను. అలాంటిది వైద్యులందరూ కూడా చాలా చక్కగా వైద్యాన్ని అందించి ప్రాణాలు కాపాడారు. కొంతమంది చనిపోయారు, దురదృష్టం. అట్లాగే ఈరోజు ఈ గ్రామంలో 5 రోజుల నుంచి కూడా అనేకమైనటువంటి కమిటీలు, సాంకేతిక నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు, ఇతర ఐఐటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు చేశారు. ఆ నివేదికల ఆధారంగా భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఆ గ్రామంలోకి ప్రజలు రావడానికి అవకాశం ఉందా లేదా, అవకాశం ఉంది అని నిర్ణయం చేసుకున్న తర్వాత నిన్న సాయంకాలం 4 గంటల నుంచి కూడా గ్రామంలోకి ప్రజలను తీసుకొచ్చాం. దానికి ముందు మంత్రుల బృందం, అలాగే జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్, మేము అందరం కూడా పర్యవేక్షించాం. చేసిన తర్వాత గ్రామం అంతా స్టెరిలైజ్ చేసాం. మొత్తం 5 గ్రామాలు ఇల్లులు కూడా స్టెరిలైజ్ చేసే కార్యక్రమం. అలాగే రాత్రి మంత్రులందరూ కూడా అక్కడ పడుకోమని చెప్పారు. ప్రజాప్రతినిధులు అందరూ పడుకోమన్నారు. పడుకోవడమే కాకుండా మర్నాడు మీరు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి, ఆ రోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది అన్నటువంటిది కూడా పర్యవేక్షణ చేయమని చెప్పారు. ఇట్లాంటి పరిస్థితుల్లో చక్కగా అని చేస్తున్నప్పుడు అట్లా ఇక్కడ 15 టన్నులు 16 టన్నులు ఉండిపోయింది. సరైన అదంతా కూడా కొరియాకు పంపించే కార్యక్రమం. ఒక 8 టన్నులు పంపిస్తున్నారు, మిగతా 5 టన్నులు కూడా పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇన్ని రాత్రి భోజనాలు పెట్టారు, పొద్దు టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం కూడా భోజనాలు పెడుతున్నారు. ఇవన్నీ చేస్తున్న ప్రతిపక్షం వల్ల ఒకటే అంటారు, ఏం భోజనం పెడితే సరిపోతుందా, టిఫిన్ పెడితే సరిపోతుందా, మనిషికి 10,000 చొప్పులు ఇస్తే సరిపోతుందా, 1 కోటి రూపాయలు ఇస్తే సరిపో, ఏం చేయమంటారు చెప్పండి, మీరేం చేయమంటారు చెప్పండి. కంపెనీని స్టాల్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో తెరుచుకోదు, సాంకేతిక నిపుణుల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఎందుకు ఈ రకమైన ప్రజల్లో విద్వేషాలు రగిల్చే కార్యక్రమం? ముఖ్యమంత్రి అయితే చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ఆయన పనిచేస్తున్నాడు, నిత్యం దీని మీద శ్రమిస్తున్నాడు. ప్రతి ప్రాణం యొక్క ప్రాణం కూడా విలువైనటువంటిది, దాన్ని కాపాడాలంటువంటి ప్రతి నాయకులు, కార్యకర్తలు కానీ ఇంకా ఇతర అధికారులు మెయిన్ అందరూ కష్టపడుతున్నారు. మీరు కూడా సహకరించండి. మీరు కూడా పార్ట్ ఆఫ్ ది పీపుల్, మీరు అవే ఫ్రమ్ ది పబ్లిక్ కాదు. మీరు ఎక్కడైనా ప్రభుత్వం లోపభూయిష్టంగా ఉంటే చెప్పండి, మీరు ఇక ఈ భోజనం బాగోలేదు, మంచి భోజనం పెట్టండి, లేకపోతే టిఫిన్ బాగోలేదు, లేకపోతే ఇంకేదైనా మీరు సలహా ఇవ్వండి. ఇంకా మీ దగ్గర చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ సూచన తీసుకుని వాళ్ళు చేయమని చెప్తే తప్పకుండా చేస్తాం. గడిచిన 5 రోజులు బట్టి కూడా చూసుకుంటే జిల్లా యంత్రం కూడా పూర్తిగా కూడా ఈ గ్రామాల్లో పూర్తిగా ఉండి ప్రజలకు అండగా ఉందని చెప్పేసి రోణరాజు శ్రీనివాస్ గారు చెప్పి ఇదే అంశం అంతా మాట్లాడడానికి జీవికి సంబంధించిన వైద్య అధికారి శాస్త్రి గారు కూడా మనతో ఉన్నారు సార్. ప్రస్తుతం ఎలా ఉన్నారు సార్ పరిస్థితులు ఇక్కడ? ప్రస్తుతం చాలా సేఫ్గా ఉందండి. రాత్రి మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు, మా అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నాము. సో మొత్తం ఇక్కడ ఈ శానిటేషన్ పరంగా అదనంగా మొత్తం 700 మంది కార్యక్రమాలతో ఇవాళ నిన్న ఇవాళ కూర్చుని మొత్తం అన్నీ కూడా గ్రామాన్ని పరిశుభ్రం చేస్తున్నాము. అలాగే వాటర్ ద్వారా కూడా 20 వాటర్ ట్యాంకుల దగ్గరగా మొత్తం 32 వాటర్ ట్యాంకుల ద్వారా కూడా వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సప్లై చేస్తున్నాము, మంచినీరు కూడా సప్లై చేస్తున్నాం. ఇవి కాకుండా ముఖ్యంగా వైద్యపరంగా అంటే ఇక్కడ గ్రామాల్లో క్యాంపులు పెడుతున్నాము. ఇవి దండే కాకుండా ఇంకా 108 సర్వీస్ పెట్టాము. తర్వాత ఈ ఎక్కడైనా యానిమల్స్కి ఏదైనా తేడా వస్తే మృత కళేబరాలను తీయడానికి కూడా మా పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు. ఈ శానిటేషన్ పరంగాను, ఒక పక్క దీని పరంగాను, అన్ని రకాల వైద్యపరంగాను దండి ఇక్కడ ప్రజలు నివసించే విధానంగా ఎంతో కృషి చేస్తున్నామని తెలియజేస్తాం.
ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని చెప్తే ఏదైతే ఒక ఇలా ప్రజలందరూ కూడా ఒక ధైర్యం భరోసా ఇచ్చేందుకే జిల్లా మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి కూడా రాత్రి గ్రామాల్లో కూడా బస్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఏదైతే వైద్యానికి సంబంధించి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన లేదు. సో ప్రత్యేక గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఇప్పటికి జిల్లా అధికారులు దగ్గర చెప్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో నాయుడు, భారత్ టుడే, విశాఖ.